Hello friends, welcome back to my channel. Ivala video lo manam intlone simple ga rasam powder ela tayar cheskuntamo chuseddamandi. Ee rasam powder tho rasam cheskunte chala tasty ga untundi. Meer kuda ilane try cheyandi. Ippudaithe process loki vellipodamu. So ila nenu oka measuring cup teeskunnanandi, ledanna manaku daggara glasses untayi kada, na glass teeskoni ingredients ni veskundamu. Ila nenu ఈ కప్తో 1 కప్ నేను జీలకర్ర వేసాను అలాగే 1 కప్ మిరియాలు ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోండి మనకు ఈ జీలకర్ర అవి ఎక్కువ మాడకూడదండి అలాగని ఎక్కువ ఫ్రై అవ్వకూడదు మనకు లైట్ గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ ఇలా చేసుకోవాలండి ఈ స్టేజ్ లో మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకుందామండి ఇవి అలాగే అదే pan లో మనం 1 కప్ ధనియాలు వేసుకుందాము ఇవి కూడా లైట్ గా రోస్ట్ చేసుకోవాలండి ఇలా మనకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి 1 నిమిషం అలా ఆ తర్వాత అదే pan లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అదే కప్ తో శనగపప్పు కందిపప్పు ఇంకా మినపప్పు వేసి బాగా దోరగా వేయించుకుందామండి So, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం పెసరపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి సో ఇదిలా బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకుందాము అలాగే అదే pan లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి బాగా వేడయ్యాక ఇందులో 10 నుంచి 15 వరకు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఆ తర్వాత అదే కప్పుతో మనం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము సో అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేస్తే మనకు రసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి మనం ఈ మొత్తం ఫ్రై చేశాం కదండి ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా మనం ఒక జార్ లోకి తీసుకోవాలి అంతకన్నా ముందు బాగా చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి Final గా మనం 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇంగు వేస్తే మనకు రసం టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా మనం ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి సో ఈ పౌడర్ మనం రసంలో వేస్తే అరోమా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇదే పౌడర్ తో రసం ఎలా చేస్తామో చూపిస్తానండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్